బేబీ మాడు మీద సాఫ్ట్గా తగిలే గ్యాప్స్ గురించి ముఖ్యమైన మూడు విషయాలు. పాయింట్ నంబర్ 1, మాడు మీద మెత్తగా తగిలే ఈ స్పాట్స్ ఏంటి? శిశువు పుట్టినప్పుడు మాడు పైన రెండు మెత్తటి గ్యాప్లు లేదా స్పాట్స్ ఉంటాయి. వీటినే ఫాంటినెల్స్ అంటారు. బేబీ కపాలంలో ఉండే ఎముకలు ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకపోవడం వలన ఇలా గ్యాప్స్ ఉంటాయి. ఇవి బేబీ పుట్టాక కొంత సమయంలో కనెక్ట్ అయిపోతాయి. ఇది సహజం. మాడు మీద మధ్యలో ఉండే చిన్న స్పాట్ దాదాపు 3 నెలలకు క్లోజ్ అయిపోతే ముందు వైపు ఉండే పెద్ద గ్యాప్ లేదా సాఫ్ట్ స్పాట్ 7 నెలల నుంచి 18 నెలలకు క్లోజ్ కావాలి. మగపిల్లల్లో కొంత త్వరగా మూసుకుంటాయి అని రీసెర్చ్ చెప్తోంది. పాయింట్ నంబర్ 2, మాడు మీద ఈ స్పాట్స్ ముట్టుకోవచ్చా? చేతికి మెత్తగా తగిలే ఈ స్పాట్స్ని స్మూత్గా టచ్ చేయడంలో ప్రమాదం లేదు. ఒక్కోసారి ఈ స్పాట్స్ మీద టచ్ చేస్తే పల్స్ కొట్టుకోవడం చూస్తాం. అది కూడా నార్మల్. కాకపోతే గట్టిగా తట్టడం లేదా వాటికి గాయమయ్యే పరిస్థితులు రాకుండా చూడండి. రెగ్యులర్ డాక్టర్ చెకప్లో వీటిని స్పృశిస్తూ ఎంత మేరకు క్లోజ్ అయ్యాయో చూస్తారు. పాయింట్ నంబర్ 3, మాడు మీద ఈ స్పాట్స్ సడన్గా ఉబ్బెత్తుగా మారి ఉంటే మెదడు వాపు వ్యాధి మొదలు పలు రకాల ప్రమాదకర సమస్యలు ఉన్నట్టు సూచన. ఒకవేళ మాడు లోనికి నొక్కుపోయినట్టు ఉంటే శిశువు డీహైడ్రేషన్ లేదా శరీరంలో నీటి శాతం కోల్పోతున్నట్టు. ఈ రెండు పరిస్థితులు ప్రమాదమే. ఈ స్పాట్స్ మీద టోపీ కప్పి ఉంచాలా లేదంటే తల పెద్దది అవుతుందా? అలాంటిది ఏమీ లేదు. నవజాత శిశువు తల సైజ్ శరీరంతో పోలిస్తే పెద్దదిగా ఉన్నా కూడా శిశువు పెరిగే కొద్దీ దాదాపు 18 నుంచి 20 నెలలకు శరీరంతో సమంగా వస్తుంది. కేవలం అతి శీతల వాతావరణంలో తలకు టోపీ పెడితే చాలు.